హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇటువంటి ఈరోజు ఒక అభిమానులుగా ఉనే మమ్మల్ని అందరినీ ఫ్యాన్స్ అందరినీ ఈరోజు సేవా తృపరంతో సేవా మార్గంలో మా అందరినీ దిద్ది ఆయన కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ ప్రోత్సహిస్తూ ముందు తీసుకెళ్తున్న హీరోగా కాకుండా సేవా కార్యక్రమాలు ఇంకా మా అతని మీద అభిమానం పెరిగి మాకు ఇటువంటి సేవా కార్యక్రమాలు సోషల్ వర్క్లు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో కష్టం అంటే ఏంటో ఈయన చూపించాడండి. ఆ రోజుల్లో ఏజ్డ్ పర్సన్లు ఈ రోజులు అందరూ ఉండడం ఈయన యంగ్ రావడం ఈయన కొత్తగా కష్టపడి ఫైట్స్ అని డ్యాన్స్ అని యాక్షన్ అని అటువంటి దీనివల్ల అందరూ అట్రాక్ట్ అవ్వడం జరిగిందండి ఆ రోజుల్లో. అలాగా ఒక ఫ్యాన్స్ అనేది ఈ కరెక్ట్ కాదని చెప్పి ఈ సేవా మార్గంలో ఆయన మా అందరినీ ప్రోత్సహించి ఈ సేవా కార్యక్రమం తీసుకెళ్ళి ఇంకా ఆయన మీద రెట్టింపు అభిమానం జరిగి ఈరోజు దేవుడి కింద ఆయన తెలుగు ఇండస్ట్రీ కావని అభిమానులు కావని తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన ఈరోజు సుమస్థితంగా స్థానం దక్కించుకుంటాడు. ఆయన రాకముందు పాట పాడుతుంటే నిలబడి హీరోయిన్లు డ్యాన్స్ చేసేవారు, హీరోలు నిలబడుతూ చేయలు కట్టుకుని వెళ్ళేవారు. ఈయన వచ్చాక డ్యాన్స్ అంటే అలా ఉంటుందా అనేది మాకు తెలియపరిచింది చిరంజీవి గారు. ప్రతి ఒక్కరికి కూడా డ్యాన్స్ ఎక్కడైనా చిరంజీవి గారు తలుచుకోవాల్సిందే. ఆ రోజుల్లో కూడా సొంతంగా చేసే పోతలు రాయుడు అటువంటి సినిమాలు విజేత అటువంటి సినిమాల్లో సొంతంగా ఆయన డ్యాన్స్ చేయడం ఆయన ఓన్గా దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోండి ఆయన. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఈరోజు పిల్లల నుంచి 5 ఏళ్ళ పిల్లల నుంచి 70-80 సంవత్సరాలు కూడా అభిమానులు ఉన్నారంటే కారణం కేవలం ఆయన చిరంజీవి కష్టం. కష్టంలో డ్యాన్స్ ఆయన ఇండివిజువల్టీగా మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ ఆయన ఇండివిజువల్తో చేయడం ఆయనకు ఒక లైన్ ఏర్పాటు చేసుకోవడంతో ఈ విధంగా ఆయనకు అభిమానించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూడగానే ఇంకా మాకు మాటలు ఉండవండి. ఇంకా మాకు ఒకటే ఆయన బాధ వస్తే బాధ, ఆయన ఆనందపడితే ఆనందపడే పరిస్థితిలో మాకు ఇంకా టప్పలు కొట్టుకొని ఎదిలేసుకొని ఉండే ఆలోచనలో ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే సేవా కార్యక్రమంలో ఆయన నడిపించడం వలన ఎక్కువ సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుందండి. రక్తదానం, ఐదానం, అలాగే సోషల్ కార్యక్రమం, అనాథలకి ఆదుకోవడం, ఈ కోవిడ్ టైం కూడా ఆక్సిజన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఇంకా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈరోజు దేవుడి కింద పూజ చేసే వ్యక్తిగా ఆయన ఉన్నారండి. ఇవాళ సొసైటీలో నటన అద్భుతంగా ఉంటుందండి. ఆయన అద్భుతం అంటే ఏదో ఓవర్ యాక్షన్ కాకుండా అది ఈ రోల్కి ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతే చేస్తారండి. మిగతా ఓవర్ యాక్షన్లు కానీ అది ఏమి ఉండదండి. ఆయన పాత్రలో ఒక కొడుగ్గా ఒక తమ్ముడుగా ఒక అన్నయ్య కింద రియల్గా ఇంట్లో ఎలాగుంటాడో ఆయన అదేవిధంగా ట్రీట్ చేస్తారండి. మాకు తెలిసేసరికి డ్యాన్స్ అంటే ఐకాన్ అయినానండి. అంటే డ్యాన్స్ ఎంత స్పీడ్గా వేసిన వాళ్ళు ఉండొచ్చు, గొప్పగా వేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ డ్యాన్స్ ఇలా నిలబడి వెళ్ళినా ఆయన ఒక డ్యాన్స్ కింద ఉంటుందండి. ఆ విధంగా చేసే నటుడు